హరి యూ అన్ని ఆశలు పోయినప్పుడు వెన్ ఆల్ ద హోప్ హ్యాస్ గాన్ అన్ని ఆశలు పోయినప్పుడు దేవాది దేవుడు చెప్పేది ఇస్రాయల్ ప్రజలతో ఇక మేము కట్టబడతాం ఎక మా మేము మా సొంత దేశంలో ఉంటాం ఇక మేము మా సొంత ఇంట్లో ఉంటాం ఇక మా పిల్లల్ని మేము చూసుకుంటాం అన్న అన్ని ఆశలు పోయినప్పుడు వారి మాట వీరి మాటలకు భయపడకండి దిగులు పడకండి నేను చెప్తున్నాను కదా సియ్యోను ఎర్సలేమును నేను ఏదేను తోటవలే మారుస్తా యహూవా తోటవలే మారుస్తా నేను ఆదరిస్తా నేను కడతా నేను నిలబెట్టిస్తానని నేను చెప్తున్నాను కదా అన్ని ఆశలు పోయినప్పుడు అన్న మాటకు అర్థమేంటి అన్నీ ఆశలు పోయినప్పుడు అన్న మాటకు అర్థం ఏంటంటే భార్య భర్తలు భార్య గుర్తెరిగింది ఆ మొదటి రోజునే భర్త భయంకరమైన తాగుబోతని నీళ్ళు లేకపోయినా ఉండగలడ కానీ మందు లేకపోతే ఉండలేడని అది ఎప్పటి నుండో ఉంది కానీ ఎవరో చెప్పలా వివాహం అయిపోయింది అది కొన్ని రోజుల తర్వాత అందరికీ తెలిసింది అందరూ ఏమన్నా తెలుసా ఎందుకమ్మాతో కాపురం చేస్తున్నాం కానీ ఎక్కడో ఒక స్వరం అంతరంగంలో ఒక స్వరం నీ భర్త మారతాడు నీ భర్త మారతాడు ఐదు సంవత్సరాలు ఆ స్వరమిని బతికింది పది సంవత్సరాలు ఆ స్వరమిని బతికింది ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయినా ఈ మనిషి మారడం పాతిక సంవత్సరాలు అయిపోయింది ఆమె హృదయము నుండి ఒక పడిందే నీ భర్త మారతాడని ఆ స్వరం సైలెంట్ అయిపోయింది దానికి అర్థం ఏంటి తెలుసా అన్ని ఆశలు పోయినాయి ఇక మారడానికి మార్గం లేదు దేవుడు అనేది ఆ క్షణంలో కూడా నేను కార్యం చేయగలను ప్రైజ్ అలవాడు ఈరోజు వ్యాపారం పెట్టావు ఒకటో సంవత్సరం పెట్టుబడి పెట్టావు రెండో సంవత్సరం పెట్టుబడి పెట్టావు ఐదో సంవత్సరం పెట్టుబడి పెట్టావు అందరూ ఏమన్నారంటే ఎందుకయ్యి అక్కడ పెట్టావు ఎందుకయ్యి అక్కడికి వెళ్ళావు అవును వాళ్ళు చెప్పే మాటలు ఈ చెప్పే మాట కరెక్టే కానీ ఎక్కడో హృదయాంతరంగా ఒక స్వరం ఈ సంవత్సరం లాభాలు చూస్తాం ఈ సంవత్సరం లాభాలు చూస్తాం ఇప్పుడు ఏడో సంవత్సరానికి అడుగు పెట్టావు ఆ స్వరము కూడా నిశ్శబ్దమైపోయింది దానికి అర్థం ఏంటి తెలుసా అన్ని ఆశలు పోయినాయి ఇక పరిస్థితులు మారు దేవాది దేవుడు అనేది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు ఈ సంవత్సరం బయటపడతాం ఈ సంవత్సరం బయటపడతాం డెబ్బై సంవత్సరాలు అయిపోయినాయి ఈ సంవత్సరం పెడతాం ఆ హృదయా అంతరంగంలో ఒక స్వరం ఉంది అది నిశ్శబ్దం అయిపోయింది అటువంటి పరిస్థితిలో దేవుణ్ణి ఎరగని ఒక కొరేష్యుని నిలబెట్టి నా దేవుడు బయటికి తీసుకొచ్చాడు ప్రైస్ ద లాడ్ అబ్రహాము శారా డెబ్బై ఐదో సంవత్సరం నుండి ఈ సంవత్సరం ఇస్తాడు ఈ సంవత్సరం ఇస్తాడు అందరూ ఇకేం పుడతారండి ఇకేం పుడతారండి ఆ పిల్లల్ని పెంచుకోండి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోండి ఆయా కానీ వాళ్ళ అంతరంగంలో ఒక సోరైన పడుతుంది దేవుడు ఇప్పుడు కార్యం చేస్తాడు ఈ సంవత్సరం కార్యం చేస్తాడు దేవుడి ప్రకారం చేస్తాడు దేవుడి ప్రకారం చేస్తాడు అబ్రహామికి వంద శారమ్మకి తొంభై అంతరంగములో ఉన్న స్వరం నిశ్శబ్దమైపోయింది అటువంటప్పుడు దేవుడు అన్నాడు ఇక పరిస్థితులు మార్పు రావు అటువంటప్పుడు అన్ని ఆశలు పోయినప్పుడు దేవాది దేవుడు అన్నాడు వచ్చే సంవత్సరం ఇదే సమయం కల్లా నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అసలు నవ్వాలో ఏడవాళ్ళ అర్థం కాక శారమ్మ పడిపోయినవుతుంది ఆ ఆయన పడిపోయిన అవుతున్నారు ఇద్దరు పడిపోయిన అవుతున్నారు ఇది పెద్ద బాబు అని ఈరోజు నాజుడైన ఏసా అధికారం గలనా వాళ్ళు అన్ని ఆశలు పోయినయ్యా ఇదివరకు ఆశలు ఉండేవి అన్నయ్య ట్వంటీ ట్వంటీకి వచ్చాం అసలు అన్నయ్యా ఏదో బతుకుతున్నాం అంతే ఆత్మహత్య చేసుకుంటే ఎండ్రం తాగి మరణిస్తే నా తల రైల్వే పట్టాల మీద పెట్టి ఆత్మహత్య చేసుకుంటే ఉరేసుకొని మరణిస్తే నరకానికి వెళ్తాం అగ్ని ఆరదు పురుగు చావదన్న భయంతో చావట్లేదు తప్ప అన్ని ఆశలు పోయినాయి అన్ని ఆశలు పోయినప్పుడు దేవాది దేవుడు అనేది నీ కొరకు నేను కార్యం చేస్తా ఎసుకెలు కదా ముప్పై ఏడు అధ్యాయంలో ఎసుకెలతో దేవుడు అంటాడు ఈ ఎండిపోయిన ఎముకలు బతకగలవా అన్ని ఆశలు పోయినాయి అయ్యా జబ్బుతో ఉన్నప్పుడు కొంచెం ఆశలు ఉండే బతుకుతారులే అని డెడ్ బాడీ ఉన్నప్పుడు దేవుడు బతికెత్తాడలే అన్న ఆశలు ఉండే ఇప్పుడు సమాధి కార్యక్రమం కూడా అయిపోయి కుళ్ళిపోయి ఎముకలు మాత్రమే మిగిలినాయి ఎన్ని సంవత్సరాలు అయినా చూడండి ఆ అన్ని ఆశలు పోయినాయి అయ్యా మా కంటి దృష్టితో చూస్తే ఆశలు లేవయ్యా కానీ ఒకటి మాత్రం చెప్తున్నానయ్యా నీ వలన మాత్రం మార్పు కలుగుతుంది అయ్యా ప్రైజ్ అలాడ్ అన్నీ ఆశలు పోయినాయి అటువంటప్పుడు ఇక మార్పు కలగదనుకున్నప్పుడు ఆ ఎండిన ఎముకలను మహా సైన్యంగా దేవుడు మార్చాడు ప్రైజ్ దలాడ్ హల్లెలుయ్యా ఈ రోజున వాక్యం నువ్వు కన్నీరు కారుస్తున్నావే దుఃఖపడుతున్నావే అన్నయ్య బాబు పాస్టర్ గారు దైవ సేవకుడా నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది నా పరిచర్యలో ఇలాగే ఉంది నా వ్యాపారంలో ఇలాగే ఉంది నా కుటుంబంలో ఇలాగే ఉంది అన్ని ఆశలు పోయినాయి ఈ రోజు నేను చెప్పనా నజ నేను ఏసయ నామలు ఎస్అయ్య గ్రంథం యాభై ఒకటో ఏడో వాక్యంలో దేవాది దేవుడు జోక్యం చేసుకుని ఎస్ ప్రవక్తను నిలబెట్టి వారు చెప్పే మాటలకు భయపడకండి దిగులు పడకండి ఈ రోజున ఏసయ్య ఈ మట్టి బొమ్మను నిలబెట్టి నీతో చెప్పేది వారి మాటలకు భయపడకండి దిగులు పడకండి మన మందిరానికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఉపాస ప్రార్థనలో పాస్టర్ థామస్ ప్రిన్స్ గారని ఒక దైవజనుడు వచ్చాడు ఆ దైవజనుడు మన చర్చిలో ఈ సాక్ష్యం చెప్పలా కానీ సాక్ష్యం ఆయన అది అదేంటంటే పాస్టర్ గారికి వారి ఇంట్లో ఐదుగుర ఏడుగుర పిల్లలు ఈయన చిన్న ఆయన ఈ అయ్యారు యొక్క అక్కగారికి వివాహం జరిగింది దేవాది దేవుడు వాళ్ళ అక్క బావగారిని దీవించి ఇద్దరు ఇచ్చాడు తన అక్కగారికి థామస్ ప్రిన్స్ అయ్యారి యొక్క అక్కగారికి ఒక రకమైన రోగం వచ్చింది అది ఏంటంటే రెండు కిడ్నీస్ అవి ఏమైపోతాయంటే స్లోగా ముడుచుకుపోతాయి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళగానే ఏమన్నారంటే ఇది క్రమేణ క్రమేణ ముడుచుకొని పోయి మీ అక్కగారు మరణిస్తారండి అందువలన వేగంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాయి కిడ్నీ మార్పిడి చేస్తే అది మీ కుటుంబ సభ్యులదైతే సక్సెస్ అవుతుందన్నారు అందువలన థామస్ ప్రిన్స్ గారు ఏం చేశారంటే ఆ పాస్ట్ గారు నా అక్కకి నా కిడ్నీ ఇస్తానండి అని చెప్పి ఇస్తే నీది సూటబుల్ అవదన్నారు వారు అన్నయ్యలు మిగి వాళ్ళ అక్కలు మిగతా కుటుంబ సభ్యులు అందరూ అమ్మ తరపున వాళ్ళు నాన్న తరపున వాళ్ళు వచ్చారు అయినా సరే ఎవరిది సూటబుల్ అవట్లా ఇక మరణం డెత్ ఈజ్ ఇన్విటబుల్ మరణం తథ్యం వాళ్ళ తల్లిదండ్రులు వీరి కుటుంబ సభ్యులందరూ కలిసి ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేశారు ఆ కుటుంబ ప్రార్థనలు ఇలా ప్రార్థన చేశారు అయ్యా ఇద్దరు అయ్యా చిన్న చిన్న పిల్లలయ్యా కనీసం వాళ్ళ కాలకృత్యాలు వాళ్ళు చేసుకునే వయసు వచ్చేదాకా ఈ తల్లిని బతికిచ్చయ్యా మా అక్కను బతికిచ్చయ్యా అని ప్రార్థన చేశారు అన్ని ఆశలు పోయినాయి ఇక పరిస్థితికి మార్పు రాదు క్రమేణ క్రమేణంగా ఈ కిడ్నీలు ముడుచుకుపోతున్నాయి ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆ ఇద్దరు వాళ్ళ కాలకృత్యాలు చేసుకునే ఆ వయసు వచ్చే వరకు ఆమె ఇంకా బతికే ఉంది మళ్ళా కుటుంబ ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవా వాళ్ళు చదువుకునేదాకా ఒక మంచి చదువు చదువుకునేదాకా ఈ తల్లిని బతికిచ్చయ్యా ఆ ఇద్దరు ఆడపిల్లలు పెద్ద పాప ఎంబీఏ పూర్తి చేసింది చిన్నపాప డిగ్రీ పూర్తి చేసింది మళ్ళా కుటుంబ ప్రార్థన చేయడం ప్రారంభించారు ఎస్ వీళ్ళిద్దరికీ వివాహం అయిపోయేదా కన్నా ఈ తల్లిని బతికిచ్చయ్యా మళ్ళా కుటుంబ ప్రార్థన చేశారు పెద్ద పాపకు వివాహం చేశారు చిన్న పాపకు వివాహం చేశారు థోమస్ ప్రిన్స్ గారు అంటున్నారు అన్నీ ఆశలు పోయినాయి ఇక పరిస్థితి మారదు అనుకున్నప్పుడు దేవుడు కార్యం చేశాడు ఈరోజు కూడా మా అక్క బావ పిల్లలకు ఈ ఈరోజు కూడా బతికే ఉంది అనగానే ఆ పాస్టర్ గారు చెప్తున్నారు ఆ కంటదంట ఎప్పుడో మరణించాలరా నా ఇద్దరు పిల్లలు చిన్నప్పుడే మరణించాలి అన్ని ఆశలు పోయినప్పుడు నా దే దేవుడు నా దగ్గరికి వచ్చాడు డాక్టర్ల మాటలు వినకుండా స్నేహితుల మాటలు వినకుండా బంధువుల మాట వినకుండా వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్లో లో దేవుడు చేసిన అద్భుతం వాళ్ళు అడిగింది ఏంటి తెలుసా దేవా ఆ చిన్న పిల్లలు ఆడపిల్లలు వాళ్ళ కాలకృత్యాలు వాళ్ళు చేసుకునే వయసు వచ్చేదాకా వాళ్ళని బతికించండి కానీ దేవుడు చేసింది ఏంటి తెలుసా ఎఫ్ఏసి రాసిన పత్రిక మూడో వద్యం ఇరవయో వాక్యం అడుగు వాటన్నిటి కన్నా ఊహించు వాటన్నిటికన్నా కన్నా అత్యధికంగా చేయగలిగిన వాళ్ళు వాళ్ళు అడిగింది ఆడపిల్లలిద్దరు వాళ్ళ కాలకృత్యాలు వాళ్ళు చేసుకునే వయసు వచ్చేదాకా కానీ వాళ్ళిద్దరికి పెళ్ళైపోయింది ఇంకా వాళ్ళ అక్క బావ సజీవులుగా ఉన్నారు హల్లే ఫ్రేస్ ద లాడ్ అన్ని ఆశలు పోయినప్పుడు నీ అంతరంగంలో ఉన్న స్వరం కూడా నిశ్శబ్దం అయిపోయింది ఇదివరకు ఆశలుండే అంతరంగంలో ఒక స్వరం ఉండేది ఏయ్ దేవుడు కార్యం చేస్తాడు ఏయ్ నా పాప కార్యం చేస్తాడు వివాహంలో నా పాప కార్యం చేస్తాడు ఉద్యోగంలో నా బాబు కార్యం చేస్తాడు ఏయ్ అద్భుతం చేస్తాడు కానీ అంతరంగంలో ఉన్న ఆ స్వరం కూడా నిశ్శబ్దం అయిపోయింది ఇక పరిస్థితిలో మార్పు రాలేదనుకుంటున్నావు సూట్ కేసు మూసేసావు దర్శనాలు మూసేసావు అంతా ప్యాకప్ చేసావు ఈ రోజున నా దేవుడు అంటున్నాడు ఆ ప్యాకప్ చేసిన నీ దర్శనాలు మళ్ళా రీఓపెన్ చేపిస్తున్నాడు ఆ సూట్ కేసుని రీఓపెన్ చేపిస్తున్నాడు ద నువ్వు మర్చిపోయినా ఏసయ్య మర్చిపోడు నువ్వు చేసిన ప్రార్థన నువ్వు మర్చిపోయినా ఏసయ్య మర్చిపోడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఖచ్చితంగా దీంట్లో ఒక అద్భుతం చూడబోతనా ఎలా చూస్తావు భార్య భర్తలు వాళ్ళ కుమారుడి యొక్క కాలేజీ యానివర్సరీకి వెళ్ళారంట సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంటు స్టేజీ మీదకి వచ్చి సింగిల్గా వచ్చి డ్యాన్స్ ప్రదర్శిస్తున్నాడంట ప్రదర్శిస్తుంటే తోటి విద్యార్థులు వచ్చి పూలమాల మాలేసారు అతనికి ఎర్ర గులాప్పు మాలేశారు వేయగానే ఈయన గులాపు పక్కన పెట్టి డ్యాన్స్ వేస్తే బాగుండు ఆ గులాప్పు మాలతోనే ఆ గు రెడ్ గులాపు దండతోనే డ్యాన్స్ వేస్తుంటే పూలన్నీ ఊడిపోయి కింద పడుతుంటే భర్త వాడు చదువుకున్నాడా వివరం ఉందా అడిగి బుద్ధి ఉందా పూలని తొక్కేస్తున్నాడు కానీ భార్య ఏమో తెలుసా పూల పైన డ్యాన్స్ చేస్తున్నాడండి ఎంత స్మార్ట్ అండి భర్త గారు ఏమంటున్నారు తెలుసా అడిగి బుద్ధి ఉందా వివరం ఉందా అని కానీ భార్య ఏమంటానో తెలుసా పూల పైన డ్యాన్స్ వేస్తున్నాడండి పూల పైన సూపర్ అండి ఈరోజున అన్ని ఆశలు పోయినప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావు దావీదు అన్నీ పోయినాయి షిమ్మి అన్న వ్యక్తి వచ్చి నీకు ఎలాగే అవ్వాలా నీకు అలాగే అవ్వాలా సోళ్ళు కాకుండా వాళ్ళ పిల్లలు కాకుండా నువ్వు రాజు అవుతావా నీకు ఎలాగే అవ్వాలా మీ కుమారుడు ఎలాగే నీకు చేయాలా అని చెప్పి రకరకాలుగా మాటలని చెప్పకూడని మాట చెప్పేశాడు అది బైబిల్లో ఉంది కనుక నేను చెప్తున్నాను ధైర్యంగా దావిధిని చూసి అన్నాడు తెలుసా చీ పో చీ పో అన్నాడు స్థానమైపోయింది కానీ అభిషేకం పోలా అభిషక్తుణ్ణి నేను ఏం అనకూడదు అని భయపడిన దావీదు సౌల్ని నోటితో ఒక మాట అనడానికి భయపడ్డాడు ఆయన వస్త్రపు చెంగును కట్ చేయడానికి భయపడ్డాడు సవులు గురించి రహస్యంగా మాటలు మాట్లాడటానికి భయపడిన దావీదిని ఇంత అభిషక్తుని గౌరవించిన దావీదిని షిమ్మి నోటికొచ్చిన మాటలన్నీ అన్నాడు పక్కన వాళ్ళు ఏమన్నా తెలుసా అన్న ఆయన ఏ శబ్తం అన్నాడిని దావీదేమన్నాడంటే ఎలా చూస్తున్నాడు చూడండి సమస్యని దేవుడే నన్ను అలా తిట్టమని ఆయన ద్వారా ప్రేరేపించాడ దేవుడే ఆయన ద్వారా నాతో తిట్టిస్తున్నాడు ఈరోజున అన్ని ఆశలు పోయినప్పుడు ఎలా ను చూస్తున్నావు ఎలా స్పందిస్తున్నావు నువ్వు ప్రైజ్ అలాడ్ హలోయ చెల్లి నీ వివాహం ఆగిపోయింది లొక మాట అంటారు లొక మాట అంటారు నీ దేవుడు ఏమైపోయాడమ్మా నువ్వు ఒక్క దేవునికి దేవుని కడ్డు ఇంత వయసు వచ్చింది పెళ్లి చేయలేకపోతున్నాడు అని వాళ్ళలా చూస్తున్నప్పుడు వలే దవిదవలే వలే పౌలు వలే నా దేవుడు వివాహం ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడేదో ఒక అద్భుతం చేయబోతున్నాడు నా ద్వారా దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు అనేక మందికి నేను దీవనకరంగా నేను మారబోతున్నా